గాలిలో యోగా అదెలాగా? పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. ముఖ్యంగా సెకండ్ హాఫ్ చాలా ఎక్స్ట్రాడినరీగా ఉంది అనిపించింది నాకు. బాగుంది, చాలా బాగుంది, ముఖ్యంగా సెకండ్ హాఫ్ పర్టికులర్గా చెప్తున్నాను, వెరీ గుడ్. అందులో ఆ టెంపో అనే డైరెక్టర్ చాలా బాగా తీసుకొచ్చాడు. ఆయన చేసినటువంటిది కానీ లేకపోతే ఆయన చెప్పిన విధానంలో మొత్తం ఆర్టిస్టులు అందరూ కూడా వాళ్ళ పర్ఫార్మెన్సెస్ కానీ అద్భుతంగా చేశారు. అంటే ఈ సినిమా డెఫినెట్గా అందరూ చూడదగినటువంటి సినిమా ఇది. 100% నేను మీకు రికమెండ్ చేస్తున్నాను, డెఫినెట్గా చూడండి ఈ సినిమా. ఇక ఈ సినిమాలకు వచ్చేసరికి ముఖ్యంగా ఇద్దరు విలన్స్ చాలా బాగా చేశారు, ఎక్స్ట్రాడినరీగా చేశారు. వాళ్ళిద్దరూ కూడా చాలా బాగా చేశారు. తర్వాత పెద్ద ఆయన క్యారెక్టర్ ఏదో ఒకటి ఉంది, అది కూడా చాలా బాగా, హరిబాబు గారు, హరిబాబు గారు అది కూడా చాలా బాగా చేశారు. మొత్తం మీద ఏమైనప్పటికీ కూడా ఆర్టిస్టుల యొక్క పెర్ఫార్మెన్స్ మాత్రం బాగా ఇమిడింది ఇందులో, అందుకనే మీకు బాగా ఎక్కువ పండింది సినిమా. డెఫినెట్గా 100% చూసే చూడవలసినటువంటి సినిమా ఇది. ఐ ఫీల్ డైరెక్టర్ టేకింగ్ గురించి, మ్యూజిక్ గురించి ఎలా చెప్తారు? మ్యూజిక్ బాగుందండి, చాలా బాగుంది. డైరెక్టర్ టేకింగ్ అయితే మాత్రం ఎక్సలెంట్. అది ఇక మళ్ళీ ఏమి అందులో సెకండ్ హాఫ్ ఏమీ లేదు, సెకండ్ థాట్ లేదు అసలు. ఎందుకంటే సెకండ్ హాఫ్లో ఇరగొడ చెడ పట్టుకున్నాయి ఆయన. ఆయన చేయి తగ్గిందంతా కూడా ఎంతైతే బలం కొద్ది చేస్తారో అంతా చేస్తాడు ఆయన. డెఫినెట్గా 100% బాగుంది సినిమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇప్పుడు రేవు సినిమా చూడడం జరిగింది. రేవు సినిమా అనగానే నేనేదో ఒక ఇది ఒక కళాత్మక చిత్రం, డాక్యుమెంటరీ స్టైల్లో ఉంటుందేమో. బస్తవాసులు రేవులో చేపల వేట మీద జీవనాధారం కలిగినటువంటి వాళ్ళ స్టైల్ని న్యాచురల్గా తీసి ఉంటారు అని ఒక ఎక్స్పెక్టేషన్తో నేను సినిమాకి వచ్చాను. సినిమా చూసిన తర్వాత ప్రతి సీను చూసే కొలిది కూడా ఆశ్చర్యం పెరిగిపోతూ ఉంది నాకు. ఎందుకంటే ఒక రెగ్యులర్ కమర్షియల్ హీరో సినిమా ఏ స్టాండర్డ్స్లో చేస్తారో ఆ స్టాండర్డ్స్లో ఈ సినిమా చేశారు. అంటే ఈ సినిమాని అందరూ కొత్త వాళ్ళే, ఇంకా నిర్మాతలు కొత్త వాళ్ళు, దర్శకుడు కొత్త వాళ్ళు, ఆర్టిస్టులు కొత్త వాళ్ళు, ఇంతమంది కొత్త వాళ్ళు ఒక రెగ్యులర్ ఫిల్మ్ మేకర్స్ ఎలా చేస్తారో ఆ స్టాండర్డ్లో అందరూ కూడా పనిచేయడం అనేది చాలా ఆశ్చర్యం కలిగించింది. ఈ సినిమా చూడడానికి ప్రధానంగా కారణం ఏంటంటే ఈ సినిమా వెనకాల నడిపించినటువంటి కార్యనిర్వాహక మెయిన్ పర్సన్స్ మా ప్రభు గారు, అలాగే జర్నలిస్ట్ రాంబాబు గారు. సో వీళ్ళిద్దరూ కూడా వెనకాల ఉన్నారనేటప్పుడు డెఫినెట్గా ఇందులో ఏదో కంటెంట్ ఉంటుందని చూడాలి అని ఒక ఇంట్రెస్ట్ కలిగింది. నిజంగానే సినిమా చాలా అద్భుతంగా ఉంది. సో డైరెక్టర్ హరినాథ్ గారు కొత్త డైరెక్టర్ అంటే నమ్మలేము, ఎందుకంటే అతను తీసిన పర్ఫెక్షన్ కానీ అసలు స్క్రిప్ట్లో ఉన్నటువంటి ఆ పట్టు కానీ, సెకండ్ హాఫ్ అయితే కంప్లీట్గా నెక్స్ట్ ఏం జరుగుద్ది ఏం జరుగుద్ది అనే ఆ టెన్షన్ని చాలా బాగా చేశారు. అలాగే ఆర్టిస్టులు కూడా అందరూ అసలు ఎవరు వీళ్ళు కొత్త వాళ్ళు అంటే నమ్మలేము మనం, అంత రెగ్యులర్ ఆర్టిస్టులు స్టాండర్డ్లో చాలా బాగా చేశారు. ఒక అద్భుతమైన సినిమా ఇది. కమర్షియల్ ఫిల్మ్ అనే ఒక యాంగిల్లో ప్రమోట్ చేసి రిలీజ్ చేసినట్టు ఇవాళ మొత్తం థియేటర్స్లో అద్భుతమైన కలెక్షన్స్ వచ్చి ఉండేవి. ఈ విషయం నిజంగా ఎవరికి తెలియదు. నిజంగా డెఫినెట్గా రేవు సినిమా అనేది చూసి తీరాల్సిన సినిమా, ఎవరు మిస్ అవ్వద్దు, డెఫినెట్గా చూడండి. ఇందులో అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. ద సేమ్ టైం ఈ రేవులో అంటే చేపల వేట మీద జీవనాధారంగా కలిగినటువంటి బస్తవాళ్ళ వాళ్ళ జీవన పోరాటంలో ఎదురయ్యే సమస్యలు, ఆ సమస్యలను ఎదుర్కోవడంలో వాళ్ళు ఎంత ప్రాణాలకు తెగించి వాళ్ళ అనుకున్నది సాధిస్తారు, ఎంత పట్టుదల ఉంటుంది అనేది చాలా స్ఫూర్తిదాయకంగా చెప్పారు. ఇలాంటి మంచి సినిమాని డెఫినెట్గా తెలుగు ప్రేక్షకులు ఎంకరేజ్ చేస్తారు. ఇలాంటి సినిమాని అందరూ చూడవలసిన సినిమాని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఆల్ ది బెస్ట్ ప్రొడ్యూసర్స్ అండ్ టెక్నీషియన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సినిమాకి ఇంత రేవ్ పార్టీ ఇచ్చి ఇంత పెద్ద సక్సెస్కి ఇచ్చిన మా ప్రభు నాన్న నీకే. అయితే నేను ఫస్ట్ మాట్లాడేదానికన్నా ముందు నేను ఒక ప్రామిస్ తీసుకోవాలి ప్రభు అన్న దగ్గర నుంచి. రేపు ఇండస్ట్రీలో మాలాంటి ఈ యంగ్ జనరేషన్కి డెఫినెట్గా మీలాంటి సీనియర్ జర్నలిస్ట్ యొక్క సినిమా ఆలోచనలు మాకు ఇవ్వాలి. ఎవరు మాకు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేరు, బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ లేదు ఇండస్ట్రీలో, ఎవరికి ఎవరు బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ కాదు. కానీ రేపు మా ఇలాంటి చిన్న సినిమాలకు ఒక సీనియర్ జర్నలిస్ట్ లాంటి మీలాంటి ఒక ప్రముఖ వ్యక్తి ఎవరైనా ఉంటే అలాంటి ఫోటో పడితే కనుక డెఫినెట్లీ సినిమా 100% హిట్ అవుద్ది పక్క.
ఇది డెఫినెట్గా ఇది నమ్మే అన్న. సో సినిమా విషయంలోకి వస్తే నేను ఇద్దరినే సెకండ్ అంటే ఫస్ట్ హాఫ్ మిస్ అయిన సెకండ్ హాఫ్ ఇద్దరిని చూశాను, సినిమా మొత్తం నడిపారు అదే విలన్స్ ఇద్దరు. ఆ ముఖ్యంగా ఈ అన్న అయితే నాకు ఒక పెద్ద ఆర్టిస్ట్ అవుతాడు అనిపించింది త్వరలో. ఆ వాయిస్ కానీ ఒక పెద్ద సినిమాలో ఉన్నట్టే మలయాళీ సార్, వండర్ఫుల్ 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 సార్, ఇద్దరు సూపర్. నెక్స్ట్ ఇండస్ట్రీకి కొత్త డైరెక్టర్ రేవు రాబోయింది. ఈ డైరెక్టర్ గారు సార్ వెరీ గుడ్ సార్, అంటే ఎక్కడ కూడా మీకు కొత్త, ఇది ఫస్ట్ సినిమా కొత్త వాళ్ళతో తీసిన సినిమా, ఎక్కడ కూడా అనిపించలేదు. ముఖ్యంగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారు అయ్యా నాయన తండ్రి గూస్ బంప్స్ ఇప్పించేసి ఎక్కడ కూడా చూస్తే మలయాళి అన్నయ్య మమ్మల్ని వదిలేసి నువ్వు సరే అన్నయ్య వెతుక్కున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంత చక్కటి సినిమా తీసిన ప్రొడ్యూసర్ గారికి సార్ మీరు ఎంకరేజ్మెంట్కి థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఈ సినిమా డెఫినెట్గా రేపు ఆల్రెడీ హిట్ అయిపోయింది, హిట్ టాక్ వచ్చింది, కాకపోతే ఈ టాక్ కూడా రావాలి కాబట్టి థియేటర్స్ అందరూ వెళ్ళి ఎంకరేజ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కళ్ళు మళ్ళీ మళ్ళీ వేరే బయటకు వచ్చి ఇంకో వ్యక్తికి చెప్తారు ఈ సినిమా చూడమని. థ్యాంక్ యూ ప్రపన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము ఇండస్ట్రీ తరఫున మా అలాంటి ఇంకా ఆర్టిస్టుల తరఫున మీకు థ్యాంక్స్. హాయ్ అండి రేవ్. ఒక మంచి సినిమాకి అందరు కలిసి వస్తే, ఒక మంచి సబ్జెక్ట్కి అందరు కలిస్తే ఎలా ఉంటుందో అలాగా మ్యూజిక్ కానీ లేకపోతే డైరెక్షన్ కానీ హీరో మా బ్రదర్ మీరు చాలా బాగా చేశారు. మీరు కానీ ఇంకొక అన్నయ్య మీతో పాటు అన్నయ్య అజయ్ గారు కానీ అన్న చాలా బాగుంది, చాలా బాగా చేశారన్న. మంచి మంచి చిన్న సినిమా కాదనేది, చాలా పెద్ద సినిమా ఇది. యో బ్రదర్ మీరు బాబోయ్ మిమ్మల్ని చూస్తుంటే భయం వేస్తుంది మాకు. మీరు మీరు అన్న మీరు పక్క గోదావరి బేవరం సాంగ్ అనుకుంటుంది గుడివాడ అర్థమైపోతుంది. చాలా బాగా చేశారన్న, చాలా బాగుంది, చిన్న సినిమా కాదనేది, చాలా పెద్ద సినిమా. ఆల్ ది బెస్ట్ అన్న అందరికీ. డైరెక్టర్ గారు చాలా మంచి సినిమా ఇచ్చారన్న. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సో మచ్ అన్న. థ్యాంక్స్, థ్యాంక్స్ అన్న. అన్న నమస్కారం అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సినిమా చాలా చాలా బాగుంది. ఇలాంటి బ్యాక్డ్రాప్లో ఇంత రాగా ఫిల్మ్లు వచ్చి చాలా రోజులు అయింది యాక్చువల్లీ. సో అండ్ ఫస్ట్ ఐ షుడ్ కంగ్రాచులేట్ అండ్ విష్ హిమ్ ఆల్ ద లక్ టు ద డైరెక్టర్ హరినాథ్. అండ్ ఎందుకంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఆ టెంపోని అలాగే మెయింటైన్ చేసుకుంటూ తీసుకెళ్లారు. అండ్ ఐ స్పెషల్ మెన్షన్, నాకు బాగా నచ్చింది సినిమాలో ఏంటంటే సినిమాటోగ్రఫీ చాలా నచ్చింది. యా ఫ్యాంటాస్టిక్గా ఉంది సినిమాటోగ్రఫీ, బ్లాక్స్ కానీ ఆ టాప్ యాంగిల్ షాట్స్ కానీ సీనరీ చూపించడం బ్యూటిఫుల్గా ఉంది. అంతా మొత్తం ఆ సెఫియా టోన్లో ఎక్కువ ఉండింది. అండ్ అలాగే వంశీ అండ్ అజయ్ బోత్ వెరీ గుడ్ సెటిల్ పర్ఫార్మెన్సెస్. అండ్ బోత్ ది విలన్స్ ఆల్సో ఇద్దరు చాలా బాగా చేశారు. మీరు తమిళా మలయాళమా? అదే యాక్సెంట్ డిఫరెంట్గా ఉంది కానీ అది బాగా వర్కౌట్ అయింది. అండ్ వెరీ నైస్ మ్యూజిక్ కూడా మంచి, యూనో ఎక్కడ ఉండాలో అక్కడ ఉంది. అండ్ ఓ ఇస్ ఇట్ ఓకే ఓకే. సో కుదోస్ టు ద హోల్ టీమ్, ఇట్స్ రియలీ నైస్. అందరూ కొత్త ఆర్టిస్టులు అయినా చాలా ఎక్స్పీరియన్స్డ్ యాక్టర్స్లా చేశారు. అండ్ అంతమంది కొత్త వాళ్ళని పెట్టి ఫస్ట్ టైం తీసినందుకు అలాగే ప్రొడ్యూసర్స్ మురళి గారికి నవీన్ గారికి థ్యాంక్స్ అండి. వాళ్ళు దే షుడ్ బి థ్యాంక్ఫుల్ ఫర్ యూ టు యూ ఫర్ ఎవర్. అండ్ సో ఆల్ ద బెస్ట్. సో మెనీ మోర్ ఫిల్మ్స్ ఫ్రమ్ యూ గైస్. అండ్ ఇది థియేటర్స్లో రిలీజ్ అయింది ఆల్రెడీ. సో అందరూ తప్పకుండా వచ్చి థియేటర్లో చూడండి. ఐఎమ్ షూర్ యూల్ ఆల్ లైక్ ఇట్. మంచి యాక్షన్ అండ్ ఎమోషన్స్ ఉన్న ఫిలిం. సో ఈచ్ అండ్ ఎవ్రీ క్యారెక్టర్ కూడా డైరెక్టర్ ఇంపార్టెన్స్ ఇచ్చారు. అంటే ఏ ఒక్క క్యారెక్టర్ని వదిలేయకుండా, చనిపోయిన క్యారెక్టర్లు అయినా లేకపోతే వైఫ్ క్యారెక్టర్ అయినా తాతయ్య క్యారెక్టర్కి అయినా, అంటే హీరో విలన్నే కాకుండా ప్రతి క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉంది సినిమాలో. ఐ రియలీ లైక్ దిట్. అలాగే ప్రభు గారు దీనికి లైన్ ప్రొడ్యూసర్గా చేసి, అలాగే రాంబాబారు కూడా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేశారు. సో మీరు అన్నీ చేశారు, డైరెక్షన్ అయిపోయింది, యాంకరింగ్ చేస్తున్నారు, జర్నలిస్ట్, ఇప్పుడు లైన్ ప్రొడ్యూసర్, ఇంకేం మిగిలినాయి ప్రభు గారు? ఆల్ ద బెస్ట్ అండ్ ప్లీజ్ గో టు ది థియేటర్స్ అండ్ వాచ్ రేవు. డెఫినెట్గా చాలా బాగుంది, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒక కొత్త కాన్సెప్ట్తో చక్కగా న్యాచురల్గా ఆర్టిస్టులు కూడా చాలా పర్ఫార్మెన్స్ చాలా బ్యూటిఫుల్గా చేశారు అందరూ. ఒక పక్కన విలన్గా ఒక పక్కన హీరోయిన్, చాలా న్యాచురల్గా ఉంది. డెఫినెట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ కంగ్రాట్స్ చెప్పారు, ఎందుకంటే ఇటువంటి సబ్జెక్ట్స్ వేసినప్పుడు వాళ్ళకి ఒక సినిమాని నమ్మి, ఒక డైరెక్టర్ని నమ్మి, మంచి కాన్సెప్ట్ నమ్మి తీసినందుకు మురళి గారికి డెఫినెట్గా కంగ్రాచులేషన్స్. అలాగే మీకు కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్పెషల్లీ డైరెక్టర్ ఎక్కడ డైరెక్టర్ చాలా బాగా తీశాను, బ్యూటిఫుల్. డెఫినెట్గా ఈ సినిమా అందరూ చూడండి, మంచి సినిమా ఇది.
ఇటువంటి కొత్త కొత్త సినిమాలు వస్తూ ఉంటే డెఫినెట్గా మీరు అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. డెఫినెట్గా ఇది బాగుంటుంది. అందరూ అలాగే టిక్ ఆర్టిస్టుల పర్ఫార్మెన్స్ విషయంలో ప్రత్యేకంగా అభినందనలు అంటున్నాయి. ఎలా చేశారు ఇద్దరు హీరోలు ఇద్దరు విలన్లు అనేటువంటి దాని మీద? చాలా బాగా చేశారు. ఈయన మెయిన్ లీడ్ తీసుకున్నారు కదా, చాలా బాగా చేశారు. కొత్తగా ఇంతవరకు అంతకుముందు చూడలేదు నేను, చూసారు అందరికీ ఫస్ట్ టైం. చాలా న్యాచురల్గా ఆర్టిస్ట్ సెలక్షన్ కూడా చాలా బాగుంది. అందరూ విలన్స్గా చేసిన ఇద్దరు కూడా ఎక్స్ట్రాడినరీగా చేశారు. అలాగే ఆయన కూడా చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ సార్. కంగ్రాచులేషన్స్ అందరికీ. కంగ్రాట్స్. థ్యాంక్ యూ.